హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. రెండో వారం జరిగే ఎలిమినేషన్ కి గంగవ్వ, నోయల్, మోనాల్, సోహెల, అమ్మా రాజశేఖర్, కరాటే కళ్యాణి, కుమార్ సాయి, దేతడి హారిక, అభిజిత్ లో నామినేట్ అయ్యారు. ఈ 9 మందిలో ఒకరు లేక ఇద్దరు ఈ వారం బ్యాక్ సర్దైన ఉన్నారు. అయితే ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. దీనికి కారణమా, హౌస్ లోకి ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వటమే. ఇప్పటికే కుమార్ సాయి ఎంట్రీ ఇవ్వగా తాజాగా నేడు జబర్దస్త్ ముక్కు అవినాష్ హౌస్ లోకి ఎంటర్ అయ్యాడు. ఇద్దరి ఆగమనం మరో ఇద్దరు బయటకు వెళ్ళటానికి అని టాక్ అనిపిస్తోంది. ఇక 9 మందిలో ఎవరు సేఫ్, ఎవరు అవుట్ అంటే ముందుగా సేఫ్ అయ్యే కంటెస్టెంట్ గంగవ్వ. ఆమెకున్న ఫాలోయింగ్ దృష్ట్యా ఆమె స్వయంగా వెళ్తే తప్ప ఓటింగ్ ద్వారా బయటకు వెళ్లే ప్రసక్తే లేదు. ఆమె ఉండదలుచుకుంటే ఫైనల్ వరకు ఉండటం ఖాయం. ఇక నోయల్ కి గత వారం నెగిటివిటీ ఎక్కువగా ఉన్నా ఈ వారం కొంత తగ్గింది. దానికి తోడు అతనుకున్న ఫ్యాన్ బేస్ బయట సపోర్ట్ తో సేవ్ అవ్వటం ఖాయం. అలాగే సోహెల్ మంచి బాలుడన్న పేరు తెచ్చుకున్నారు. అతనికి స్క్రీన్ ప్లేస్ ఎక్కువ దొరకటం లేదు, ఇంకా కావాలి అని ఎక్కువ మంది కోరుతున్నారు. దీన్ని బట్టి సోహెల్ సేఫ్. ఇక అభిజిత్ కి మొదటి నుంచి మంచి నేమ్ ఉంది. ఇప్పుడు పులిహోర కలుపుతున్నా అంత బ్యాడ్ అయితే కాలేదు, కనుక అతను సేఫ్ లో ఉన్నట్టే. ఇక కుమార్ సాయి ఈ వారమే వచ్చాడు, టాస్క్ లో బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు. అతను ఇంకా హౌస్ లో ఉండాలని కోరుకునే వారు ఎక్కువగానే ఉన్నారు, కాబట్టి కుమార్ సాయి బయటకు వెళ్ళకపోవచ్చు. హారిక బిహేవియర్ కి నెగిటివ్ ఇంప్రెషన్ కలుగుతోంది. అయితే ఆమె హౌస్ లో ఉండాలని అనుకునే వారు ఎక్కువగా ఉండటం ఆమెకు కలిసి వస్తుంది. ఇక కరాటే కళ్యాణి తొలివారమే వెళ్ళిపోవాలని చాలా మంది భావించారు. అయితే ఈ వారం ఆడియన్స్ వ్యూ మారింది, ఆమె ఉండాలని అనుకునే వారు పెరిగిపోయారు. ఇక మిగిలింది అమ్మా రాజశేఖర్, మోనాల్. రాజశేఖర్ మాస్టర్ బాగానే ఎంటర్టైన్ చేస్తున్నా ఓటింగ్ తక్కువగా పడుతోంది. ఇక మోనాల్ పైన మొదటి వారం అందరికి సాఫ్ట్ కార్నర్ ఉంది. అయితే పులిహోర కలపడం మొదలైన తర్వాత ఆమె మీద వ్యతిరేకత పెరిగిపోయింది. అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడ చెప్పడం, కట్టప్ప ఫ్లిప్పర్స్ అంటూ లాస్యకు కొత్త పేరు పెట్టడం వంటివి ఆమెకు మైనస్. ఇక ట్రయాంగిల్ లవ్ కూడా ఆకట్టుకోవటం లేదు. ఈమె బయటకు వెళ్తే అఖిల్ అభిజిత్ గేమ్ బాగా ఆడతారని ఆడియన్స్ భావిస్తున్నారు. కాబట్టి ఒకే ఎలిమినేషన్ ఉంటే మోనాల్, డబుల్ ఎలిమినేషన్ అయితే మోనాల్ తో పాటు మాస్టర్ బయటకు వెళ్ళటం జరగవచ్చు. ఒకవేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుని మోనాల్ ఉండాలని బిగ్ బాస్ కోరుకోవటం, లేక చివరి రోజు ఓటింగ్ లో పరిణామాలు మారిపోతే కళ్యాణి బయటకు వెళ్లే లిస్ట్ లో ఉండొచ్చు. ఇక ఇప్పటికీ హౌస్ లో 17 మంది ఉన్నారు, కాబట్టి ఇద్దరు వెళ్ళటం ఖాయమని తెలుస్తోంది. అది మాక్సిమం ఈ వారమే కావచ్చు. లేదు, ఇప్పుడే కొంత ఎంటర్టైన్మెంట్ అందుతుంది కదా అని అనుకుంటే వచ్చే వారానికి డబుల్ ఎలిమినేషన్ పోస్ట్ పోన్ చేయొచ్చు. సింగిల్ అయితే మోనాల్ లేక కళ్యాణి, అలాగే తక్కువ అవకాశాలు అమ్మా రాజశేఖర్ కున్నాయి. డబుల్ అయితే ముగ్గురిలో ఇద్దరు హౌస్ ని వీడటం ఖాయమే. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.